నేను ఆనంద్ రవి, నెపోలియన్ ఫిల్మ్ రైటర్ అండ్ యాక్టర్ డైరెక్టర్ ఆల్సో, సారీ. అండ్ ఈరోజు రేడియో సిటీలో సినిమాలో సెకండ్ సాంగ్ వచ్చే ప్రాణం అనే సాంగ్ని రిలీజ్ చేశాము. ఈ సాంగ్ తాలూకా ఇదేంటంటే సెకండ్ హాఫ్లో స్టోరీ రివీల్ అయ్యే ఒక ప్లేస్ అనమాట. కాకపోతే ఇట్స్ ఎమోషనల్ సాంగ్. దీనికి సిద్ధార్థ్ మంచి సూపర్ ట్యూన్ ఇవ్వడం, అంటే ఏమంటుందని గుండె బరవెక్కే ట్యూన్ ఇచ్చాడు. అలాగే బాలాజీ గారు కూడా చాలా మంచి లిరిక్స్ రాశారు, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక చిన్న పాపకు సంబంధించిన కథ రివీల్ అయ్యే ప్లేస్ అనమాట. సో ఆ సాంగ్ చూస్తేనే అంటే గుండె బరవెక్కుతుంది అంత దీనిగా. అంటే మేమందరం చూసుకున్నాం థియేటర్లో కూడా, అదే రెస్పాన్స్లో ఉన్నాము. అండ్ బిగ్గెస్ట్ ఎసెట్ ఈస్ కైలాష్ గారు ఈ పాట పాడడం అండి. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు, అసలు ఈ సాంగ్ వెరీ గుడ్ ఉంది, చాలా బాగుంది అని చెప్పి. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ సాంగ్ నచ్చుతుంది. అండ్ ఈ సిచ్యువేషన్ మీరు చూడాలంటే నెక్స్ట్ 24th, కమింగ్ 24th నవంబర్ 24th మీరు నియరెస్ట్ థియేటర్స్లో సినిమా చూడండి. హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ సిద్ధార్థ్. నేను నెపోలియన్ మూవీకి మ్యూజిక్ కంపోజర్ని. ఈరోజు రేడియో సిటీలో వీ హ్యావ్ లాంచ్డ్ ప్రాణమా సాంగ్. ఇట్స్ అ రియల్లీ ఇంపార్టెంట్ సాంగ్ అండ్ రియల్ అన్ ఎమోషనల్ సాంగ్ ఈ మూవీకి. ఈ సాంగ్లో చాలా ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ రివీల్ అవుతాయి. సాంగ్ వింటే మీకు ఆ హింట్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ లిరిక్స్ ఈ స్టోరీకి తగ్గట్టు బాలాజీ గారు చాలా బాగా రాశారు. అండ్ సాంగ్ ఇంకో ఎసెట్ ఏంటంటే సాంగ్ పాడింది కైలాష్ కేర్ గారు, అండ్ హీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అసలు అంటే దానికి ఒక సౌల్ వచ్చింది ఆయన పాడిన తర్వాత. ఐ వాజ్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ చాలా బాగా వచ్చింది. అండ్ మూవీలో ఆన్ స్క్రీన్ ఇట్స్ గోన్ బి అమేజింగ్. ఐ వాజ్ రియలీ థ్రిల్డ్. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ దిస్ 24th నెపోలియన్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ ద మూవీస్. యూ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఇట్స్ అ హోల్ ప్యాకేజ్. ద సాంగ్స్, ద డైలాగ్స్, ద స్టోరీ, ద స్క్రీన్ ప్లే, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీవన్ హ్యాస్ డన్ ఎ ఫ్యాంటాబులస్ జాబ్. 24th, డూ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ కోమ్లీ, లీడ్ యాక్ట్రెస్ ఫ్రమ్ నెపోలియన్. సో మేము 91.1 రేడియో సిటీ ఎఫ్ఎంలో ఉన్నాం టు లాంచ్ అవర్ సెకండ్ సాంగ్. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ మీరు విన్నారు, వింతలు వింతలు, అండ్ ఇట్ హ్యాస్ బీన్ వైరల్ అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద రెస్పాన్స్ దట్ యూ ఆల్ గేవ్. మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ అండ్ లవ్ని ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. సో అదే కాన్ఫిడెన్స్తో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ ప్రాణమ్మ సెకండ్ సాంగ్ కూడా మీకు చాలా నచ్చుతుంది అని. ఫస్ట్ సాంగ్కి టోటల్ కాంట్రాస్ట్ ఇది. ఫస్ట్ సాంగ్ ఈజ్ వే ట్రెండీ, వే క్యాచీ అండ్ ఫన్ టైప్ బ్రహ్మం గారి సత్యాలు అని. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ సాంగ్ ఈజ్ వెరీ ఎమోషనల్. నా ఫేవరెట్ ఇది. అండ్ ఇదే పెయిన్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్కి ద యాడప్ ఫ్యాక్టర్ ఈజ్ కైలాష్ ఖేర్జీ. అండ్ కైలాష్ ఖేర్ గారు పాడారు అండ్ ఐఎమ్ షో షోర్ మీ అందరికీ తెలుసు హౌ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సాంగ్ వుడ్ బి. సో ప్లీజ్ లిసన్ టు ప్రాణమ అండ్ ఐ డెఫినెట్లీ హోప్ అండ్ విష్ దట్ మీరు సేమ్ యూ కీప్ ఆన్ ఎంకరేజింగ్ అండ్ లవింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్. సో నెపోలియన్ ఈస్ కమింగ్ సూన్. నియరెస్ట్ థియేటర్స్, బ్లాక్ యూర్ డేట్, నవంబర్ 24th ఈజ్ యూర్ డెస్టినేషన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ. ఈరోజు పర్టికులర్గా నెపోలియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే దాట్స్ వన్ ఆఫ్ ది నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఆఫ్ మైన్. 24th నవంబర్ మీ థియేటర్స్లో తప్పకుండా చూడండి. ఒక మనిషి నీడపోతే ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం ఇలాంటి సినిమా నేను చేశాను, ఐ మీన్ నేను విన్నాను అలాంటి స్టోరీ, అండ్ లక్కీగా దాంట్లో ఒక మేజర్ రోలే చేశాను. సో ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్, అగైన్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. సో యాక్షన్ థ్రిల్లర్ కాదు, హారర్ థ్రిల్లర్ కాదు, అ వెరీ బ్యూటిఫుల్ కామన్ మ్యాన్ థ్రిల్లర్ అనమాట. తప్పకుండా వచ్చి చూడండి. ఇట్ విల్ బి అ వెరీ ఎంజాయబుల్ కామిక్ అండ్ ఎక్సైటింగ్ మూవీ. థ్యాంక్స్ లాట్. 24th నవంబర్ మన థియేటర్స్లో, మర్చిపోకండి. థ్యాంక్ యూ.